పండుగ సందర్భంగా రాయచోటి పట్టణం నందు అందరితో కలిపి అన్ని మతస్థులతో కలిపి పీస్ కమిటీ మీటింగ్ నిర్వహించడం జరిగింది. పండుగ సందర్భంగా వారికి కొన్ని సూచనలు అభిప్రాయాలు తీసుకుని ఇవ్వడం జరిగింది. ఆ అభిప్రాయాలు సూచనల మేరకు పండుగ ఇంతకుముందు ఏ విధంగా పాత పద్ధతిలో నిర్వహించినారో అదే పద్ధతిలో నిర్వహించాలని తెలపడం జరిగింది. ఎక్కడైతే విగ్రహాన్ని పెట్టదలుచుకున్నారో అక్కడ ముందస్తుగా పోలీసు వారికి సమాచారం ఇచ్చి ఆ విగ్రహం పెట్టు ప్రదేశానికి సంబంధించిన వివరాలు తెలిపి పోలీస్ పర్మిషన్ తీసుకోవాల్సిందిగా తెలపడం జరిగింది. పోలీసు వారి అనుమతులు లేకుండా ఎక్కడ కూడా విగ్రహాలు పెట్టకూడదని కూడా తెలియజేయడం జరిగింది. విగ్రహం పెడుతున్నారు, ఏ రోజు విగ్రహాన్ని నిమజ్జనం చేస్తున్నారు, నిమజ్జనానికి ఏ విధంగా ఊరేగింపుగా తీసుకోబోతున్నారు, ఏ రూట్లో ఊరేగింపుగా తీసుకోబోతున్నారు, ఎక్కడ నిమజ్జనం ఏ కుంటలో కానీ ఏ నదిలో కానీ ఏ చెరువులో కానీ నిమజ్జనం చేస్తున్నారు అది కూడా ముందస్తుగా తెలియజేయవలసిందిగా తెలియజెప్తున్నాము. వీటిని ఎవరైనా కానీ వైలేట్ చేస్తే వారిపైన చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది అని వారు పెట్టుకోవాల్సిందిగా తెలియజేసినాము. ఆ మైకులను ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఆపరేట్ చేయాలి. రాత్రి 10 నుంచి తెల్లారితో 6 గంటల వరకు మళ్ళీ ఈ మైకులను ఆపరేట్ చేయకూడదు. ఈ క్రమంలో వారు పర్మిషన్ కొరకు బ్యాంకులందు కానీ ట్రెజరీలో కానీ 100 రూపాయలు చలాన కట్టి తీసుకురావాల్సిందిగా చూస్తున్నాం. ప్రతిరోజుకి రోజుకు 100 రూపాయలు లాగా ఎన్ని రోజులు మైక్ పర్మిషన్ పెట్టుకోదలుచుకున్నారో అన్ని రోజులు వాళ్ళు చలాన కట్టి తీసుకువస్తే అది కూడా పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ బెండాల దగ్గర ఎలక్ట్రిసిటీ డెకరేషన్ చేస్తున్నారు కాబట్టి లోకల్గా ఉండే లైన్ మెన్ ఏఈఓలతో సంప్రదించి వాళ్ళ అనుమతి తీసుకుని చక్కగా అరెంజ్ చేసుకోవాల్సిందిగా తెలపడం జరిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కరెంట్ షాక్ తగలకుండా అర్థులు కాకుండా చూసుకోవాల్సింది కూడా వారికి తెలియజేయడం జరిగింది. ఇల్యూమినేషన్ చేసినప్పుడు కానీ దీపారాధన చేస్తున్నప్పుడు కానీ అగ్ని ప్రమాదం జరగకుండా కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా వారికి సూచనలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ పెండాల దగ్గర రాత్రిపూట కంపల్సరిగా ఒకరు లేదా ఇద్దరు కాపలాగా ఉండవలసిందిగా తెలపడం, ఎందుకంటే రాత్రిపూట రోడ్ల మీద ఆవులు అన్నీ తిరుగుతూ ఉంటాయి. ఈ ఆవులు పెండల్లో దూరి ఆ వినాయకుడి దగ్గర పెట్టిన ప్రసాదాలు కానీ పండ్లు కానీ పూలు కానీ తినే క్రమంలో విగ్రహాన్ని డ్యామేజ్ చేసే ఆస్కారం ఉంది కాబట్టి కంపల్సరీగా విగ్రహం ఎవరైతే కమిటీ పెట్టినారో ఆ విగ్రహ కమిటీ సభ్యులు రాత్రిపూట అక్కడ వాళ్ళు కాపలాగా ఉండవలసిందిగా కూడా తెలపడం అనేది. తర్వాత పర్మిషన్ తీసుకున్నప్పుడు వాళ్ళు విగ్రహం ఎంత ఎత్తులో విగ్రహాన్ని వాళ్ళు పెట్టినారు, ఊరేగింపుకి ఎంత విగ్రహం ఎంత ఎత్తులో విగ్రహాన్ని డెకరేషన్ చేసుకుని తీసుకోపోతున్నారు అది ముందస్తుగా తెలపాలి. ఆ రూట్ కూడా తెలపాలి, ఎందుకంటే మన రాయచోటి పట్టణం నందు ఎలక్ట్రిసిటీ వైర్లు రోడ్డుకు అడ్డంగా ఉన్నాయి. దాని అనుకూలంగా మీరు విగ్రహాన్ని అరేంజ్ చేసుకుని తీసుకుపోవలసి ఉంటుంది. లేని క్రమంలో మేము ట్రాన్స్ఫర్ వాళ్ళకి తెలిపి ఆ కొంతకాలం ఆ కరెంటును కట్ చేసి ఆ లైనింగ్ను పక్కన తీసి వాళ్ళకు ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి వాళ్ళు కంపల్సరిగా విగ్రహం యొక్క ఎత్తును కూడా తెలియజేయాల్సి ఉంటుంది. నిమజ్జనానికి పోయే క్రమంలో నిమజ్జనం చేసే టైంలో ఆ డీటీ కుంటల దగ్గర చిన్నపిల్లలు వాళ్ళంట తీసుకుని పోయి చేయకూడదని కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. ప్రొసెషన్ చేసేటప్పుడు మాత్రం ఊరేగింపు చేస్తున్నప్పుడు మాత్రం దయచేసి ప్రొసెషన్ చేసేటప్పుడు దయచేసి ఎక్కువగా మద్యాన్ని సేవించి డీజేలు పెట్టి ఆ డీజేలు అనుమతించడం లేదు, డ్యాన్సులు చేయవద్దని చెప్తున్నాను. ఎందుకంటే మీరు చూస్తున్నారు ఈ మధ్య కాలంలో ఈ ఎక్కువ మద్యం సేవించి డ్యాన్సులు ఆడేటప్పుడు హార్ట్ ఫెయిల్యూర్ అయి చనిపోయిన సందర్భాలు కూడా చాలామంది జరుగుతున్నాయి కాబట్టి దయచేసి మద్యాన్ని సేవించకుండా దైవ చింతనతో ఊరేగింపుగా పోవలసిందిగా తెలపడమైంది. ఈ ఊరేగింపులు కానీ పెండాల దగ్గర కానీ మతపరమైన వచనాలు మతాన్ని రెచ్చగొట్టి వచనాలు చేయకూడదుగా తెలియజేయడమైంది. స్లోగన్స్ కూడా ఇవ్వకూడదు అని చెప్పింది. యథావిధిగా ఎక్కడైతే మసీదులు ఉన్నాయో వాటి యొక్క సంప్రదాయాన్ని కూడా ముందస్తుగా గుర్తించుకొని పాటించవలసిందిగా కూడా తెలపడం జరిగింది.